ఇప్పుడే పోలీసులు ఇక్కడ చూస్తా ఉంటే మళ్ళా ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ మా డ్రోన్స్ లాక్కపోయారని చెప్పి అంటున్నారు. మీకెందుకయ్యా ఇప్పుడు మళ్ళీ డ్రోన్స్ ఉన్నాయి తిరుగుతాయి జనాలు వచ్చి చూపించుకుంటారు చూపించుకోకూడదంటే పోలీసు వ్యవస్థకు మచ్చ తేవద్దండి. డ్రోన్స్ ఎక్కడా బ్యాన్ చేయలేదు. ఆ విధంగా మీరు కానీ ఇబ్బంది పెడితే నేను కూడా మీ మీద తిరుగుబాటు చేస్తాను తప్ప ఎక్కడా వదిలిపెట్టను. ఎక్కడుందో ఆ డ్రోన్స్ తెప్పించి పెట్టాలి. అనవసరంగా తీసుకుపోయి కన్ఫరంటేషన్ పెట్టుకోవద్దండి. నేను పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నా. మంచి చేస్తే మంచిని అభినందిస్తున్నా. మీరు కూడా ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం కొంతమంది పోలీసులు ఉన్నారు అందరూ మంచి వాళ్లే కానీ పైన నుంచి ఫోన్ వస్తుంది ఈ జనాలను చూసిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నిద్ర పట్టదు. ఇంకా నేనే ఊహించలా ఈ జన సముద్రాన్ని. అందుకే భయపడిపోయి ఇది చూస్తే రాష్ట్రం అంతా తిరుగుబాటు చేస్తారని ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వస్తారని చూపించకుండా చేస్తే అది సాధ్యం కాదు. నన్ను ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచికి మంచిగా ఉంటా. మీరు ఎక్కడన్నా అవరోధాలు క్రియేట్ చేస్తే ఎవరిని వదిలిపెట్టను. పరదాలు చావటం జరిగే ముఖ్యమంత్రి రా ఇక్కడికి. నీకు మనుషులు రారు. నేనే మీటింగ్ పెడతా. నువ్వేం చెప్పే చేశావో మేమేం చెప్తున్నామో సమాధానం చెప్పే ధైర్యం ఉంటే రమ్మని సవాలు విసురుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, రావాలని చెప్పండి. నిరుద్యోగుల్లో మన రాష్ట్రం నెంబర్ వన్. దేశంలోనే 35% పట్టభద్రులు నిరుద్యోగులుండే ఏకైక రాష్ట్రం. అప్పుల్లో నెంబర్ వన్. 10 లక్షల కోట్లు అప్పుండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకో పక్కన విద్యుత్ ఛార్జీల్లో నెంబర్ వన్ మన రాష్ట్రం. విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. ఆరోగ్యశ్రీ నిన్నే చూశారు, ప్రైవేట్ వాళ్ళందరూ బంద్ చేస్తామని బెదిరిస్తే మళ్ళీ అడుక్కొని ఇచ్చారు కానీ రేపోయేళ్ళుండ మళ్ళా బంద్ చేసే పరిస్థితి. జీతాలు నెలవారీగా ఇవ్వలేని రాష్ట్రాల్లో నెంబర్ వన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రాజధాని లేని ఒకే ఒక రాష్ట్రం. తమిళంలో నేను అడుగుతున్నా, అమరావతి రాజధాని మనం అందరం అనుకోనే పెట్టామంటే రైతుల పైకెత్తనందరూ. ఇప్పుడు నేను అడుగుతున్నా, విశాఖపట్నం మనకు ఆర్థిక రాజధాని, విశాఖపట్నం ఐటీ హబ్, విశాఖపట్నం నెంబర్ వన్ సిటీగా తయారు చేసే బాధ్యత నాది. అనకాపల్లి మొత్తం అమరావతి రాజధానికి ఒప్పుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒప్పుకుంటామంటే చేతుల పైకెత్తండి అందరూ కూడా. తమిళలో మీరు ఇప్పుడు చెప్పండి, మన రాజధాని అంటే అమరావతిని గట్టి చెప్పండి. మన రాజధాని. విశ్వసనీయత అంటే ఇది. సైకో ముఖ్యమంత్రి, ప్రజల్ని మోసం చేయడం విశ్వసనీయత కాదు. చెప్పిన మాట నిలబెట్టుకోవడం విశ్వసనీయత. ఇప్పుడే డ్రోన్ వచ్చింది, మా వాళ్ళల్లో ఉత్సాహం పెరిగింది. డ్రోన్ రాకపోతే మా వాళ్ళు ఎగిరిగిరి మీ పోలీస్ స్టేషన్కి వస్తారు. మిమ్మల్ని ఎవ్వరు మమ్మల్ని అరెస్ట్ చేయలేరు. ఒకవేళ చెయ్యాలన్నా మీ పోలీస్ స్టేషన్లో పట్టవు. ఒక్క విషయం మీరు ఆలోచించండి, పోలీసులు అవినాష్ రెడ్డి ఆడే డ్రామాల్లో మేము ఏమన్నా 1.1% డ్రామాలు ఆడుతున్నామా? అలాంటి కరుడు కట్టిన నేరస్తుల్ని మీరు పట్టుకోకుండా మా మీద ఇవన్నీ చేయడం ఏంటని అడుగుతున్నా. అందుకని ఈ ముఖ్యమంత్రి ఒక మాట అంటున్నాడు, ఆయన నిరుపేదంట.
ఆయన కి టీవీనే లేదంట పేపరే లేదంట డబ్బులే లేవంట పాపం ప్రతి ఒక్క రోజు బిచ్చు ఎత్తుకొని ఆ బిచ్చులో వచ్చిన డబ్బులు తింటున్నాడు పాపం ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు బాధ అనిపించదా మీకు అబద్ధాలు కోరవునా కాదా ఈ ముఖ్యమంత్రి ఎవరైనా ఆలోచిస్తారు లేకుంటే ముఖాన్ని వస్తారని కూడా లేకుండా చెప్పిన తప్పు చెప్పకుండా కళ్ళు ఆరపకుండా తప్పులు చెప్తానే ఉంటాడంటే ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ దగ్గరకు వస్తాడు మీ బిడ్డంట పేపర్ లేనోడంట టీవీ లేనోడంట అనాథ బిడ్డంట నేను అంటున్న అనాథ బిడ్డ కాదు బిడ్డ కాన్సర్ గడ్డ రాష్ట్రానికి పట్టిన శని మన ఇబ్బందులకు అన్నిటికి కారణం ఈ క్యాన్సర్ బాయ్ అందుకే అడుగుతున్న నా కోసరం కాదు నాకైతే చాలా కోపం ఉంది ఆ పిల్లల కోసరం అడుగుతున్నా ఈ అర్ధరాత్రి ఆ పిల్లలు నా కోసరం వచ్చారంటే అదే నాకు స్ఫూర్తి ఆ పిల్లల కోసమే నేను పనిచేస్తున్నా నా మనవళ్ళు నా మనవరాళ్ళ కోసరం భావితరాల కోసరం పనిచేస్తున్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను.